వచ్చిందని నాన్నకి చెప్పినప్పుడు నాన్న యొక్క ఫీలింగ్? ఆ జాబ్ వచ్చింది అని నాన్న దగ్గరికి పోయి ఆ వచ్చిందని చెప్పడానికి కూడా మాటలు సరి. విజయ్ కళ్ళ నుంచి ఆ వాటర్ అనేది కారిపోతూనే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు కలలు కలిగి ఉంటారు. లైఫ్ లో స్టేటస్, మనీ, సక్సెస్ ఇవన్నీ చాలా కష్టపడుతూ వస్తాయిరా. అయితే రిజల్ట్ వచ్చినప్పుడు, అంటే చూస్తున్నప్పుడు, జాబ్ వచ్చిందని తెలిసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండే? అసలు ఆ ఫీలింగ్ ఇప్పుడు కూడా మళ్ళీ కలుగుతుంది అని మీరు అడిగే ప్రశ్న. పన్నెండులో ఒక అర మార్కుతో కోల్పోయి దాని తర్వాత చాలా బాధపడి ఏదన్నా సాధించదలుచుకున్న వాళ్ళు ఓ లక్ష్యం పెట్టుకుంటారు. లక్ష్యం పెట్టుకోవడం పెద్ద విషయం ఏం కాదు, లక్ష్యం సాధించడం కూడా పెద్ద గొప్ప విషయం ఏం కాదు. కానీ ఆ లక్ష్యం కోసం జరిపే పోరాటం ఉంది చూసావా, అది అద్భుతం. నువ్వు ఇంతే కదా అని రకరకాల ఆలోచనలు, ఒకరే కదనా, రకరకాల ఉంటాయి. ఏది నీకు ఏజ్ అయిపోతుంది, ఇంకా నువ్వు ఎన్నడు కొడతావు జాబ్, ఇట్లా రకరకాల ప్రశ్నలు. వాడేం చేస్తున్నాడు, వీడిలా ఉన్నాడు, నాకే ఎందుకు ఇలా అవుతుందని దే లూజ్ దెమ్సెల్వ్స్. ఇక్కడ ఎవడి లైఫ్ కి వాడే హీరో, ఎవడి బలం వాడితే, నాకంటూ ఓ బలం ఉంటే నీకంటూ ఓ బలం. టెట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి సార్ మీకు? టెట్లో నాకు 93 మార్క్స్ వచ్చాయి. డిఎస్సిలో ఎన్ని మార్కులు వచ్చాయి? నమస్తే మిత్రులారా, డిఎస్సిలో ఉద్యోగం కొట్టాలని ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థికి అయితే ఉంటుంది. అంటే టీచర్ కావాలనే కళ అనేటువంటిది చాలా మందికి ఉంటుంది. కానీ అసలు టీచర్ ఉద్యోగం కావాలంటే సహనం, ఓకే అనేటువంటిది చాలా అవసరం. 2017లో స్కూల్ అసిస్టెంట్ సాధించడానికి గల కారణాలు, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ చదవాలంటే మనకు దానికి ఉన్నటువంటి ప్రిపరేషన్ ప్లాన్, దాని యొక్క స్ట్రాటజీ అనేటువంటిది ఏ రకంగా ఉండాలనేటువంటిది చాలా మంది ఆస్పిరెంట్స్ అడుగుతున్నారు. కాబట్టి ఈ వీడియోలో 2017లో టీఆర్టీలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సాధించినటువంటి యాదయ్య సార్ గారు మనకు ఏ రకంగా వాళ్ళ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ ఉన్నదో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడం అనేటువంటి జరుగుతుంది. నమస్కారం సార్. నమస్తే సార్. చాలా మంది ఆస్పిరెంట్స్ అంటే అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే సార్, మీరు మొదటగా ఫాలో అయినటువంటి మెటీరియల్ ఏంది? ఇక్కడ ఏంది సార్ అంటే, మనము 2017లో నేను సాధించడానికి ముఖ్య కారణం ఏంది అంటే, 2012లో ఒక అర మార్కుతో కోల్పోయి దాని తర్వాత చాలా బాధపడి తర్వాత ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యి మనకున్న అకాడమిక్ బుక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బాగా 2-3 సార్లు రివిజన్ చేసి ఆ తర్వాత నేను కోచింగ్ కు వెళ్ళడం జరిగింది సార్. ఇక్కడ ఏ కోచింగ్ సెంటర్ వెళ్ళారు సార్? రామయ్య కోచింగ్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళాం. హైదరాబాద్ వెళ్ళాం సార్. ఓకే సార్. సో సార్ ఇప్పుడు అంటే 3rd క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు చదివారు సార్? ఇంటర్మీడియట్ సార్. అంటే చాలా మందికి అపోయే ముందు సార్ అంటే 10th క్లాస్ వరకు సరిపోతుందని అనే కాన్సెప్ట్ ఉంటుంది అన్నట్టు. అంటే ఇంటర్లింక్ ఇంటర్మీడియట్ వరకు ఆ టాపిక్ ను చదివితే బెటర్ గా ఉంటుంది. ఇప్పుడు ఏంటి అంటే సార్, అది మనకి ఇంటర్లో అన్ని సబ్జెక్టులు చదవాలని కాకుండా మనం ఫస్ట్ 10th లో ఉండేటటువంటి చాప్టర్ ఏదైతే ఉంటుందో ఆ చాప్టర్ కంటిన్యూషన్గా ఇంటర్మీడియట్లు టచ్లో అవుతుంది. ఆ చాప్టర్లు మనం ఖచ్చితంగా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, 10th క్లాస్లో వాల్గ్ అనుకోవడానికి 2 బిందువులు ఇస్తే అదే ఇంటర్మీడియట్లో ఒకరేక ఇచ్చి వాల్గ్ అనుకోమంటాడు. అట్లాంటి ఏరియాస్ ఏవైతే ఉంటున్నాయో వాటిని మనం కొంచెం స్పెషల్గా చూసుకోవాల్సిన అవసరము ఉంటుంది సార్. అది 10th వరకు చదివితే అదే లెవెల్లో ఆగిపోతాం, కానీ ఇంకా కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తే మాత్రం క్లారిటీ ఉంటుంది, క్లారిటీ డెప్త్ అనేటువంటిది వస్తుంది మనకి. సార్ టెట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి సార్ మీకు? టెట్లో నాకు 93 మార్క్స్ వచ్చినాయి. 93 మార్క్స్ సార్. చాలా మంది ఏమడుగుతారంటే సార్, టెట్ మార్క్స్ నాకు ఎక్కువ లేవు అని బాధపడుతుంటారు. మళ్ళీ నేను టెట్లోనే మార్కులు తెచ్చుకోలేదు, మళ్ళీ డిఎస్సిలో గెట్ ఆన్ కాగలనా అనేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి ఒకసారి మీరు ఇచ్చేటువంటి సార్, అయితే టెట్లో మనకు డిఎస్సిలో ఇచ్చేటటువంటి వెయిటేజీ 20%. కానీ మనం డిఎస్సిలో రాసేది 80 మార్కులకి, మనకి 20 మార్కులకి 1 or 2 మార్క్స్ తక్కువ వచ్చినాయని ఈ 80 మార్కుల మీద డిసప్పాయింట్మెంట్తో తక్కువ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఎంత వచ్చినా సరే టెట్లో మనం డిఎస్సిలో ముందు పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి డిఎస్సిని కొంచెం కష్టపడి ఆ టెట్ మార్కులు కూడా మనకు డిఎస్సిలో వచ్చేటట్టు పోరాటం చేస్తే మన విజయం ఖచ్చితంగా సాధిస్తాం. రాలేదని బాధపడేదానికంటే రావడానికి అవకాశం ఉన్నదానికి కష్టపడాలి. ఇంకోటి డిఎస్సిలో 1 మార్క్ వస్తే టెట్లో 7.5 మార్కులు వచ్చినట్టు, కాబట్టి దానికోసం కష్టపడితే ఇంకా బెటర్. ఓకే సార్, మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు జనరల్గా అంటే మీ యొక్క డైలీ ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుండే జనరల్గా?
సార్, నాకంటూ నేను ప్రత్యేకంగా ఓన్లీ 3 నెలలు కోచింగ్ పోయి వచ్చి ప్రత్యేకంగా నేను సెలవులు పెట్టి ఓ 2-3 నెలలు ఇంట్లో కూర్చొని చదివినటువంటి రోజు అయితే ఏ రోజు లేదు సార్. ఎందుకు అంటే మనం ఉండేటటువంటి ఎకనామికల్ ఫైనాన్షియల్ ఇబ్బందులతోటి ప్రతిరోజు ప్రైవేట్ స్కూల్కు పోయేది మార్నింగ్ 1-2 గంటలు ఉదయము, ఈవినింగ్ 2 గంటల నుంచి 3 గంటలు 4 గంటలు కూడా ఈవినింగ్ టైం తెలియకపోయేది. సో రోజు 5 గంటలు మనం షెడ్యూల్ వేసుకొని కరెక్ట్ పర్ఫెక్ట్ గా ఆ షెడ్యూల్ తగ్గట్టు మన ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండదు, స్కూల్కి ఇబ్బంది ఉండదు. ఓకే, సో అలా చదివినాం సార్. సార్ ఈ మ్యాథ్స్ అంటేనే కొద్దిగా చాలా మందికి ఎట్లా ఉంటుంది అంటే మ్యాథ్స్ నాకు రాదు, ఇంకా నేను చేయగలుగుతానా అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఉంటుంది, కొద్దిగా మ్యాథ్స్ పైన పట్టు రావాలంటే అంటే గెయిన్ అయ్యేటట్టుగా జాబ్ కొట్టేటట్టుగా ఉండాలంటే ఎలా ప్రాక్టీస్ చేయాలి? మనం ఫస్ట్ సార్ టెక్స్ట్ బుక్స్ అనేది ప్రైమరీ. ఓకే, టెక్స్ట్ బుక్లో మనం పర్ఫెక్ట్ అయినాము అంటే మనం టెక్స్ట్ బుక్లో చేసేటటువంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ కాంపిటీషన్లో చేస్తే మనం టైం సేవ్ అనేది ఉండదు. సో టెక్స్ట్ బుక్లో మనం మోర్ టైమ్స్ ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ చేస్తామో మనంతటా మనకి షార్ట్కట్ అనేది దొరుకుతుంది. దాని యొక్క షార్ట్కట్ నుంచి మనము ఎగ్జామ్లో కూడా ఈజీగా రాయడానికి అవకాశం ఉంటుంది. సో అది మనము ఆ షార్ట్కట్ కోసమే పోతే కోచింగ్ పోవాలి, కానీ సబ్జెక్ట్ కోసం కోచింగ్ పోవాల్సిన అవసరము లేదు. ఓకే, అంటే తక్కువ టైంలో ఎక్కువ ప్రాబ్లం అనేటువంటి సాల్వ్ చేయాలి. అది చాలా మందికి డిఫికల్ట్ అనేటువంటి దీనే ఉంటది, అందరికి వస్తుంది. కానీ ఆ క్వశ్చన్ పేపర్ లో 160 క్వశ్చన్ చదివి ఆన్సర్ చేయగలిగేటువంటి స్థాయికి మనం ప్రిపరేషన్ ఉండాలి. అయితే జనరల్ గా చాలా మంది కోచింగ్ పోతేనే ఉద్యోగం వస్తుంది అనే కాన్సెప్ట్ ఉంటుంది సార్, చాలా మంది నిజంగా కోచింగ్ పోతేనే వస్తుందా లేకుంటే ఓన్ గా ప్రిపేర్ అయినా మనం జాబ్ కొట్టవచ్చా? మనం కోచింగ్ పోయే కంటే కూడా మన తన సబ్జెక్ట్ ఉంటే మోర్ టైమ్స్ రిపిటేషన్ చేయడం వల్ల, క్వశ్చన్ పేపర్స్ తిప్పేయడం వల్ల మన కోచింగ్ పోయి టైం వేస్ట్ చేసుకున్న కంటే ఇక్కడ మనకు టైం ఎక్కువ దొరకడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఫిజికల్గా స్ట్రెస్ కావాలా, మెంటల్గా స్ట్రెస్ కావాలా? అదే మనం ఇంటికాడ ఉన్నాం అనుకోండి, ఓన్లీ మెంటల్గా స్ట్రెస్ మాత్రమే ఉంటుంది, మనం అలసిపోము, ఈజీగా గెయిన్ కావడం కూడా అవకాశం ఉంటుంది సార్. చిన్న ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే, నేను ఎప్పుడైతే కోచ్ అది డిఎస్ ప్రిపేర్ అవుతున్నానో నేను సాయంత్రం ఇంటికి వచ్చి కూడా పొలం దగ్గర పోయి కూడా పని చేసుకొని వచ్చి ఇంటికాడ చదివేది సార్. సో ఆ టైం మనకి ఇక్కడ సేవ్ అవుతుంది, అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 1, 2, 3, 4 అంతే, ర్యాంకర్లే వాళ్ళు ర్యాంకర్లే. కాబట్టి అప్పుడు 2017 టీఆర్టీలో ఉమ్మడి మాగున్నారు కదా సార్? అప్పుడు అవును సార్. ఇప్పుడు ఎన్ని పోస్టులు ఉండే సార్ దాదాపుగా? సార్ అప్పుడు ఏముండే అంటే ఓపెన్లో 19 పోస్టులు ఉండే. ఓకే, మా రిజర్వేషన్కి వచ్చేసరికి 1 పోస్ట్ ఉంది సార్. ఓకే సార్, అయితే 19 పోస్టులు ఉమ్మడి మామన్నారు మొత్తం. ఉమ్మడి మామన్నారు మొత్తం. మ్యాథమెటిక్స్ తీసేటప్పుడు ప్రాక్టీస్ టెస్టులు రాసేవాళ్ళు కదా? అంటే ఎన్ని టెస్టులు రాసి ఉంటారు మీరు దాదాపుగా? నేను వేసుకున్న ప్లానే నా గురుకులో టీజిట్ రావడానికి, స్కూల్ అసిస్టెంట్ రావడానికి గల కారణం ఏంటి అంటే నోటిఫికేషన్ వచ్చిన ఎమ్మటే ప్రతిరోజు 2 ఎగ్జామ్లు, అంటే గ్రాండ్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్లు 80 మార్కుల క్వశ్చన్ పేపర్, 45 డేస్, డైలీ 2 ఎగ్జామ్లు, 1 ఎగ్జామ్ 80 మార్కులు. ఓకే, అంటే దాదాపు మనకి 160 320 క్వశ్చన్లు ప్రతిరోజు నేను టచ్ చేసేది. ఓకే, అట్లా 45 డేస్ చేయడం వల్ల ఏమైతుంది అంటే మన ఎగ్జామ్లో ఈ మ్యాథ్స్ బిట్స్ దాదాపుగా 20 నుంచి 25 బిట్లు కానీ 30 బిట్లు కానీ డైరెక్ట్ అటాక్, అంటే అవే ప్రశ్నలు రావడానికి అవకాశం, అవే కాన్సెప్ట్ తోటి ఉండే క్వశ్చన్లు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. దాదాపు మనకు ఉన్నటువంటి కాన్సెప్ట్లు అవి, మన ప్రతి కాన్సెప్ట్ ను ఎన్ని క్వశ్చన్లు పేపర్లలో మనం టచ్ చేస్తున్నాం కాబట్టి మనకు డైరెక్ట్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఏమైతుందంటే టైం సేవ్ అవుతుంది. ఓకే, మిగతా క్వశ్చన్ చేసుకోవడానికి ఒక్కసారి సబ్జెక్ట్ మొత్తం కూడా రివిజన్ అవుతుంది, రివిజన్ అవుతుంది రోజుకు 2 సార్లు అవుతుంది. ఓకే, అంటే దానికి టైం పెట్టుకునేదానా ఎగ్జామ్? టైం అంతే, మనకి డిఎస్ ఏ టైం అయితే ఉంటుందో సేమ్ అదే టైం, 150 మినిట్స్. ఓకే, అదే టైం పెట్టుకుని రాసేది, ప్రతిరోజు రాసేది, ప్రతిరోజు రాసేది. ఓకే, అంటే ఇప్పుడు మనం చదువుతున్నప్పుడు ఎప్పుడైనా అనిపించిందా అరే నాకు ఉద్యోగం వస్తుందా రాదా, నాకు ఒకటే పోస్ట్ ఉంది కేటగిరీలో, మొత్తాన్ని కలిపితే 19 అనుకుంటా దాదాపు మామన్నారుకున్నది? 19 రిజర్వేషన్ 20. కాబట్టి 20లో నాకు ఒక పోస్ట్ ఉండాలంటే నేను ఎట్లా కష్టపడాలి ఏందని అంటే కొద్దిగా డిమోట్ చేసిన వాళ్ళు కూడా ఉండుంటారు మీకు? ఉంటారు, ఖచ్చితంగా ఉన్నారన్నా. వాళ్ళు మా పొలం పక్కనే, వాళ్ళు ఏమంటారంటే అరే నువ్వు ప్రతిరోజు పొలంలోనే పని చేస్తావు, ప్రతిరోజు నువ్వు స్కూల్కి వెళ్తావు, నీకు జాబ్ ఎట్లొస్తుందిరా, అందరు రకరకాల కోచింగ్ పోతున్నారు, ఆ కోచింగ్ పోతున్నారు, ఈ కోచింగ్ పోతున్నారు, నువ్వు ఇంటికాడ నేను ప్రిపేర్ చేస్తావురా అని చాలా మంది నన్ను అవమానించిన వాళ్ళు, నీకు వస్తుందా జాబు,
నువ్వు ఇంతే కదా అని రకరకాల ఆలోచనలు, ఒకరే కాదన్నా రకరకాల ఉంటాయి కన్సిలోళ్ళ, ఏంది నీకు ఏజ్ అయిపోతుంది, ఇంకా నువ్వు ఎన్నడు కొడతావు జాబ్, ఇట్లా రకరకాల ప్రశ్నలు. వాటి నుంచి మనం ఏం చేసినాము, ఎట్లయినా ఈసారి కొట్టి చూపించాలి అనే ఉద్దేశంతో మనం ఎన్ని రకాల ఎగ్జామ్స్ రాసి మనం విజయం సాధించిన తర్వాత వాళ్ళని కలిస్తే మన ఆనందాలు వేరు, వాళ్ళ ఫీలింగ్లు వేరు, ఇంకా అవి వర్ణించడానికి అవకాశం లేదు. అంటే ఒకసారి అవమానించిన వాళ్ళే మనకు మళ్ళీ దగ్గరికి వచ్చి అప్రిషియేట్ చేసేటువంటి స్థాయికి అది మనం ఓకే అనా ప్రిపరేషన్ అనేటువంటిది ఉద్యోగం సాధించడమే నా ఏం వాళ్ళ కోసం అన్న సాధించాలి ఎందుకంటే 2012లో ఒకసారి దెబ్బతిన్నారు, హాఫ్ మార్క్, జస్ట్ హాఫ్ మార్క్, హాఫ్ మార్క్. దానికోసము 13, 14, 15, 16 ఒక 4 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. అది 4 సంవత్సరాలు ఇంకా మన మైండ్ ఏడుంటుందో మనం ఏడుంటామో కూడా తెలియదు, కానీ సబ్జెక్ట్ మీద ప్రిపరేషన్ మీదనే ఉంటుంది మన. అంటే ప్రైవేట్ స్కూల్లో పనిచేసుకుంటే అయితే రిజల్ట్ వచ్చినప్పుడు, అంటే చూస్తున్నప్పుడు జాబ్ వచ్చింది అని తెలిసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండేది సార్? ఆ ఫీలింగ్ ఇప్పుడు కూడా మళ్ళీ కలుగుతుంది అని అడిగే ప్రశ్న, మళ్ళీ ఆ ఫీలింగ్ కలుగుతుంది. మనము మ్యాథ్స్ లో చేస్తే ఆ ప్రాబ్లానికి సొల్యూషన్ వచ్చి కరెక్ట్ అని మన సారు ఎప్పుడైతే మనతో చెప్పినప్పుడు మన మనసులో కలిగేటటువంటి ఆనందము ఆకాశం లేని ఎట్లయితే అనిపిస్తుందో, జాబ్ వచ్చిన క్షణము అసలు మనమేనా అనే ఆలోచనతో ఆకాశంలో తేలాడతాం. అసలు అద్భుతం అన్నమాట. మనకు కూడా ఒక టాలెంట్ ఉంది, మనకు కూడా పిల్లలకు సేవ చేసేటటువంటి అవకాశం మా దేవుడు కలిగిస్తున్నాడు, మనం ఆ తగ్గట్టుగా కష్టపడ్డాము అని ఆ రోజు మనకు టాలెంట్ ఉందని తెలుస్తుంది అన్న. ప్రూఫ్ చేసుకున్నాము, సో మనం కూడా సొసైటీకి పనిచేయచ్చు అన్న. అది జాబ్ వచ్చిందని నాన్నకి చెప్పినప్పుడు నాన్న యొక్క ఫీలింగ్, ఆ జాబ్ వచ్చింది అని నాన్న దగ్గరకు పోయి వచ్చిందని చెప్పడానికి కూడా మాటలు సరిగ్గా వస్తలే వాళ్ళు, కళ్ళ నుంచి ఆ వాటర్ అనేది కారిపోతూనే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు కలలు కలిగి ఉంటారు, నా కొడుకు ఒక జాబ్ కొట్టుకోవాలి, దగ్గరికి పోయి నాకు జాబ్ వచ్చిందనే మాట సగమే వస్తుంది. సో ఎనీవే మొత్తం మీద చెప్పేశాము, ఆ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ, 10 మందికి కలిసిన ప్రతి వ్యక్తికి చెప్పుకొని నా కొడుకు సాధించారని చాలా గర్వంతో ఫీల్ అవుతారన్న. 2012లో కన్నీళ్ళు వచ్చినాయి, కానీ 2017లో మాత్రం అదే. అందుకనే కొన్ని రోజులు మనకు తల దించుకునే రోజులు ఉంటాయి, కొన్ని రోజులు తల ఎత్తుకొని నడిచేటువంటి సమయం ఉంటుంది, దానికి మాత్రము సహనం అనేటువంటిది అవసరం, చాలా అవసరం. అయితే ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకు చాలా కాంపిటీషన్ ఉందన్న. అంటే మ్యాథమెటిక్స్ అనేటువంటిది ప్రాక్టీసే చేయాలంటారు మీరు, కాబట్టి ప్రాక్టీస్ అనేటువంటిది ఏ రకంగా చేయాలి? ఏదో సరళ రేఖ అనేటువంటిది చెప్పారు మీరు, ఏ రకంగా ఉంటుందని ఆ రకంగా, అంటే 3rd క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ స్థాయి వరకు ఏ రకంగా చదవాలి? ఇప్పుడు మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు యాజ్ ఎ మ్యాథమెటిక్స్ ఆస్పిరెంట్స్ గా ఎలా చదివితే ఉద్యోగం సాధించగలరు? ఖచ్చితంగా శూరాన, ఇప్పుడు మనకి ఏంటి అంటే మ్యాథమెటిక్స్ అంటేనే ప్రాక్టీస్. ఓకే, ఈ ప్రాక్టీస్ అనేది ఏ విధంగా ఉండాలంటే 3rd క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు. మళ్ళీ ఇంటర్మీడియట్ అంటే మళ్ళీ డౌట్ రావచ్చు, మొత్తం ఇంటర్మీడియటా అనే డౌట్ రావచ్చు. మొత్తం ఇంటర్మీడియట్ కాకుండా మనకి ఏవైతే ఈ స్కూల్ లెవెల్లో ఉన్న చాప్టర్ ఏదైతే ఇంటర్మీడియట్లో టచ్ అవుతుంటుందో, ఇంటర్లింక్ ఉంటుందో, దాన్ని మాత్రం కంపల్సరీ చదవాల్సిన అవసరం ఉందన్న. రెండు ఏంటి అంటే మనం టాపిక్ వైజ్ చదవాల, క్లాస్ వైజ్ కాకుండా 6th క్లాస్ అయిపోయింది, 6th క్లాస్ అయిపోతున్నా అట్లా కాకుండా ఏదైనా టాపిక్, ఎగ్జాంపుల్ నిరూపక జామితి ఉంది, అది మన 10th క్లాస్ వరకు తక్కువ ఉంటుంది, ఇంటర్మీడియట్ లోకి పోయేసరికి చాలా హెవీ టాపిక్, అది డెప్త్ ఉంటుంది. సో ఉదాహరణకి ఇక్కడ 2 బిందువులు ఇస్తే వాళ్ళు కనుకోవాలి, అక్కడ పోయిన తర్వాత 1 రేఖ ఇస్తే వాళ్ళు కనుక, మనం ఏంటి ఇంటర్లింక్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఒక టాపిక్ కి ఒక నోట్బుక్ మెయింటైన్ చేసుకుంటూ చదివితే, ప్రాక్టీస్ పెంచుకుంటే కంపల్సరీ విజయం సాధించడానికి అవకాశం. అంటే సబ్జెక్టు వారీగా కాకుండా ప్రాక్టీస్ పేపర్ మనం నోటిఫికేషన్ కంటే ముందే నేను ఏం చేశానంటే 4 ఇయర్స్ టైం ఉన్నది కాబట్టి నేను ఇంటర్మీడియట్ వరకు బుక్స్ చదివేశాను. ఇంకా తర్వాత ఏం చేశానంటే నోటిఫికేషన్ రాగానే ఎగ్జామ్లు రాస్తున్నాను, అన్పబ్లికేషన్ ఒకటి, ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ ఒకటి, ఓన్లీ ప్రాక్టీస్ పేపర్, ఓన్లీ ప్రాక్టీస్ మాత్రమే. కానీ ఆ బుక్స్ ఏం చదవాలి? ఏం చదవాలి? ఓకే, ఓన్లీ
ప్రాక్టీస్ బిట్స్ కోసం మాత్రమే. ఇన్ కేసు ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ స్కూల్ బుక్ రిఫర్ చేసేది. ఎందుకంటే మనకి రేపు డిఎస్ లో ఏమైనా క్వశ్చన్ అటెట్ అయినా స్టాండర్డ్ కోసం మనం స్కూల్ బుక్స్ చూస్తారు, అకాడమిక్ బుక్స్ చూస్తారు, కాబట్టి ఆ బుక్స్ బాగా చదివేదన్న. అయితే ఎన్నిసార్లు రివిజన్ చేసి ఉండొచ్చా దాదాపుగా? ఎన్నిసార్లు రివిజన్ అనేది చెప్పడానికి కొంచెం ఇబ్బంది. ఎందుకు అంటే మనం మిస్ అయిన కాడ నుంచి గెయిన్ అయినంత వరకు కూడా ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు దాన్ని ప్రైవేట్ స్కూల్లో చేస్తున్నప్పుడు కూడా రోజు రివిజన్ అంతే. ఇంకోటి ప్రైవేట్ స్కూల్లో చేస్తున్నందుకు అద్భుతం ఒకటి అవకాశం ఏంటంటే పిల్లల మీద బాగా రుద్దేది, ప్రాక్టీస్ బిట్స్ పిల్లల మీద రుద్దేది, వాళ్ళకు యూజ్ అవుతుండే. ఇంకా నాకు ఇంకా అంటే టార్గెట్ అంతా డిఎస్సీ కొట్టాలా, అది పిల్లల మీద నేను రుద్దడం వల్ల ఇంకా కొంచెం ముందుకు రావడం కూడా బాగా కలిసి వచ్చింది అన్నది. ఓకే, సో స్టూడెంట్ వ్యూవర్స్ అంటే యాజ్ ఏ మ్యాథమెటిక్స్ స్టూడెంట్ అంటేనే ప్రాక్టీస్ అనేటువంటిది మస్ట్. ప్రాక్టీస్ లేకుండా మనం ఏం చేయలేము. వేరే సబ్జెక్ట్ అయితేనేమో థియరీ చదువుతారు, ఇట్లా కామన్ ఇట్లా బసలు పోకుండా కూడా చదువు, కానీ మ్యాథమెటిక్స్ చేయాల్సిందే, పెన్ను కావాలి, పేపర్ కావాలి. ఓకే, సో ఆ రకంగా ప్రాక్టీస్ చేస్తే 100% మనం కూడా ఉద్యోగం సాధించగలము.